బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రా బాబాయ్ రా, ఈ రోజు నువ్వు నేను తాడో పేడో తేలిపోవాలంతే. ఈ ప్రపంచంలో పొగడతలకి బిస్కెట్లకి ఈ పూల దండలకి పడని వ్యక్తే ఉన్నాడు. వస్తావు, నీకు ఈ దండేస్తాను, నా దారిలో నేను తెచ్చుకుంటాను. రా బాబాయ్ రా. రాబాబాయ్ ప్రేక్షకులారా, కూర్చోండి కూర్చోండి, బాబాయ్ వచ్చాడు. నీ రాక ఈ బాబాయ్ హోటల్ కి కలంకం తెచ్చింది. బాబాయ్ కలంకానికి తేడా తెలియని ఎంత ఎదవను కాదు. కలుంది కదా అని కమిట్ అయిపోయినా. సరే గాని ఈ దండ ఎక్కడ దుబ్బుకొచ్చావురా? దుబ్బుకొచ్చిన విషయం నీకెలా తెలుసు బాబాయ్? ఈ దండకి ఈ పూలవసం కంటే అగరత్తులు ఎక్కువ వస్తారా? సరే గాని గౌరవం ఉండొచ్చు కానీ కొంచెం అద్దుల్లో ఉండాలరా. ఇంటెలిజెంట్ అనుకుంటా, మన బిస్కెట్లు పడేటట్లే వేస్తా బిస్కెట్లు. బాబాయ్ నీకు విషయం చెప్పమంటావా? ఏంటి? రాత్రి కళ్ళు నువ్వే వచ్చు. ఒకటే మాట, ఒరే నేను నీకున్నానరా, నేను నీ సొంత బాబాయినరా అని నన్ను వెన్ని తట్టి ప్రోత్సహిస్తున్నావు తెలుసా? నీకు కష్టం వస్తే నా ఆస్తుంది అమ్మేద్దాం అన్నావు. వద్దులే బాబాయ్, ఆస్తులు కట్టరు ఏమొద్దన్నా. ఒరే నీకు ఒక మంచి పిల్లనిచ్చి నేను పెళ్లి చేస్తారా అని అన్నావు. 50 తులాల బంగారం పెడతారన్నావు నాకు, అందుకే ఈ దండ బాబు. సరిగా చెప్పరా, పురుషత్తో కాదు కుడిసేత్తోని జాగ్రత్తగా వండరా, అది వినపడలేదా? అంటే కళ్ళ కూడా అవే చెప్తావే. ఏదైనా బాబాయ్, నాకు చెందే ఈ పూల దండ నీ పాదాలకు ఎంత వద్దా బాబాయ్? అయితే మెల్లో చేస్తా. టూ ఇంటెలిజెంట్ బాబాయ్, నువ్వు అనవసరంగా గంట తిప్పడానికి ఇక్కడికి వచ్చావు కానీ లేకపోతే ఏదైనా చీఫ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఉంటే ఈ పాటికి పదవి విరమణ పొంది హ్యాపీగా విశ్రాంతి ఆఫీసర్గా ఉండేవాడి. నువ్వు అన్నట్టు కొట్టుకొచ్చిన మాట వాస్తవే, కానీ గుళ్ళో నుంచి కాదు. సన్మాన సభలో నుంచి కూడా కాదు బాబాయ్, నీకేదో ఒకటి చేయాలన్న ఒక తాపత్రయం, ఒక బాధ దుఃఖంలో నుంచి పుట్టిందే ఈ పూలదండ, ఈ సత్కారం. రా బాబాయ్. పూలదండ అన్న మాట మళ్ళీ నీ నోట్లోంచి వచ్చింది అనుకో, నీ ఒంట్లో దుమ్ములన్నీ పులుసులు లేకుండా ఏదేస్తాను. అవునురే, నేను వస్తున్నట్టు నీకెలా తెలుసురా, దండాది పట్టుకు రెడీగా ఉన్నావు. మా బాబాయ్ మొన్న చెప్పాడు, ఒరే నేను కోర్టు పని మీద బయటికి వెళ్తున్నానరా, నా తరపున మా తమ్ముడు వస్తాడు, జాగ్రత్తగా చూసుకో, వాడికి పాపం ఏమీ తెలియదు, పప్పు సుద్దా, అన్ని నువ్వు చెప్పిందే చేస్తాడు, కొంచెం కంట్రోల్లో పెట్టుకోరా అన్నాడు. మా అన్నయ్య అన్ని చెప్పుండడురా. మరి అన్ని నువ్వు కల్పించి చెప్తున్నావు? కల్పించి అంటే ఏం లేదు, కొన్ని మాటలు ఆయన అన్నాడు, మిగతావన్నీ కల్పిత పాత్రలు. ఈ వయసులోనే ఇంత కండలు ఉండుంటాయంటే ఆ వయసులో ఇంకెన్ని కండలు ఉండుంటాయో. ఇప్పుడు ఇంకా బాగా చిక్కిపోయినరా. ఏం పాడు, 24 గంటలు నోరు ఆడితేనే ఉంటాడు. ముందు నది వెనకాల ఆడటం నాకు అలవాటు లేదురా, ఏదైనా ఫేస్ టు ఫేస్. ప్రజలు తినాల్సిన ఫుడ్ అంతా నువ్వు ఒక్కడ ఏంటంటే దిష్టి కాకపోతే కుష్టి కూడా వచ్చింది త్వరలో నీకు. నాకు చెవులు కన్నా చేతులు బాగా పనిచేస్తే ఒకసారి పోటీ పెడదాం. ఏంటి సర్లే బాబాయ్, చేతికి పని నా మీద ఎందుకు ప్రయోగం, పిసుక మీద బ్రహ్మాస్త్రం లాగా, అవన్నీ అవసరం లేదు కానీ సరే ఈ దండ నీకు. సరే బాబాయ్ నువ్వు ఒక పని చేయి, ఈరోజు వంట ఏం చేస్తున్నావు చెయ్యి బ్రహ్మాండంగా, మన వాళ్ళందరికి పెట్టేద్దాం. ప్రజలారా, ఈరోజు మన బాబాయ్ హోటల్, మన కొత్తగా వచ్చిన ఈ బాబాయ్ ఎన్నో అద్భుతాలు చేసి చూపించబోతున్నారు. మరి వారికి సన్నాహం చేయాల్సిన వాళ్ళు కూర్చోండి, గండ పెండార వేసే వాళ్ళు అలానే కూర్చోండి, బాబాయ్కి గజారోహణ చేసే వాళ్ళు కూడా కూర్చోండి. మనం బాబాయ్కి సన్మా బాబాయ్ అద్భుతాలు చేయట్లేదు, మంచి వంట చేసి చూపిస్తా. మరి నా ప్రజలకు నమస్కారం పెట్టు ఒకసారి. నమస్కారం. వాళ్ళ నెల్లూరు చేపల పులుసు రాయిదేస్తున్నాడు బాబాయ్ నీ మీదకి, వాడిని కూలింగ్ చేస్తాను కూతురు. ఇవాళ చక్కగా నెల్లూరు చేపల పులుసు చేస్తాను, దాంట్లో కాంబినేషన్ మెంతి దోశ. మెంతి దోశ దోశ ఇప్పుడు నీకు వెయ్యాలి బాబాయ్ దండ. ఏదో ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి బాబాయ్, నువ్వు ఈ వయసులో ఇట్టున్నావు అంటే ఆ వయసులో ఎట్టుండేవాడు. ఇప్పుడు మనం నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాం కదా, పులుసు బాగుండడానికి టేస్ట్ రావడానికి కొంత ప్రాసెస్ ఉంది. ఇగో ఐదు తీసుకో, ప్లేట్ తీసుకో, అది మసాలా సామాన్లు అది తీసుకున్నావు కదా, ఆ బాణీలు తీసుకో, పెట్టి వెలిగించు చూడు. ఇది ఏంటి? మెంతులు. మెంతులు ఇవి ఆవాలు.
అర్థమైందా? ఇది ఇప్పుడు నేను నా స్టైల్లో చేస్తున్నా అనమాట. ఓ, నీ స్టైల్లో? నా స్టైల్లో. చాలా రకాలుగా వేసుకుంటారు, ఇది నా స్టైల్లో చేస్తున్నాను. నాకు మెంతులే ముందు ఆవాలి బాయ్. తీసే, అందులో తీసి అందులో వేసి దంచు బాగా. ఇందులోనా? ముందు దంచు. చాలు, ఆపు ఆపు, ఇందులో తీసే. ఇప్పుడు ఇదిగో, ఇదేంటి వెల్లుల్లిపాయలు? ఇదిగో అల్లం. అది ఈ రెండు కలిపి దంచి ఫ్రెష్గా వేసుకుంటే పులుసు మంచి టేస్ట్ వద్ద అనమాట. అల్లం వెల్లుల్లి కూడా వేయచ్చు, కాకపోతే ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్. ఏమైనా బాబాయ్, ఒక విషయం చెప్తా, నువ్వు ఏమనుకోనంటే చెప్ప, ఎట్ట తెలుస్తాయి ఇవన్నీ నీకు? ఇది నీకు మాత్రమే సాధ్యం. అసలు నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటది, ఆ పాకశాస్త్రం అనే గ్రంథంలో నీ పేరు ఎందుకు రాయలేదు తొలి మాట గాని? అప్పుడు నేను ఇంకా పొట్టలేదురా. ఒక నిమిషం దండేస్తా. అయితే ఏంటి బాబాయ్, ఎందుకు నాకెందుకు? ఎప్పుడన్నా ఎవరన్నా విగ్రహం పెట్టారా? నేను పెడతాను. రై, గిన్నె తీసుకో. పులుసుకి, పులుసు గిన్నె. పులుసు గిన్నె ఎక్కడున్నది? ఏం పోయాలి ఇప్పుడు? ప్లేట్లో తీసుకురా నూనె పోయి. పసుపేరా? ఇది పెద్ద చెయ్యి అయ్యా. కూరలోనే ఇంత పసుపేయమన్నావు అంటే ఇంత గొప్ప పొడివో. పచ్చిమిరపకాయ, కరివేపాకాయ, ఉప్పు. ఇప్పుడు నీ అంత గొప్ప ఉన్నత స్థాయి మనసు కలిగిన వ్యక్తి ఉండడు బాబాయ్. సరే, మొన్న వచ్చినప్పుడు అసలు ఏదో నేను ఎందుకు వచ్చాను, నువ్వేంటి అని ఊరికి నా మీద ఎక్కేసావు. ఇవాళ ఏంట్రా, నేను ఏం చెప్పినా మాట్లాడకుండా ఏలా చెప్తే అలా చేస్తున్నా? మళ్ళీ ఏమైనా కొత్త స్కీమ్ ఏమన్నా మొదలెట్టేమిటి? ఏం లేదు, నీకు ఎట్లా ఎదురొచ్చి నేను నిలవలేను కానీ నాకు తెలుసు. ఏంటన్నా? ఏం లేదు బాబాయ్, అది ఏదో తెలియని ఒక అమాయకత్వం. నీ నీ గురించి నాకు తెలిసింది బాబాయ్ ఒకటి. సర్లే, ఇగో ఎల్ల వెల్లుల్లి. దొరక ఎప్పుడు తిన్నావురా నెల్లూరు చేపల పులుసు? అంటే నేనేం చేద్దా అంటే, నెల్లూరు చేపల పులుసు అని అన్నారు అప్పట్లో. నెల్లూరు వెళ్ళేసరికి రాత్రి 12 అయ్యింది, అయిపోయింది అన్నారు. మళ్ళీ రేపు పొద్దున వద్దామని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ పోయేసరికి మళ్ళీ రాత్రి 12 అయింది, మళ్ళీ రేపు రమ్మన్నారు. అలా చాలా సార్లు నెల్లూరుకి వెళ్ళాను. రాత్రి 12 గంటలకు బయలుదేరవలసింది, పొద్దున 12 గంటలకు వెళ్ళదు కదా. అరే, నాకు ఎందుకు ఈ ఆలోచన రాలేదు బాబాయ్? మర్చిపోరు కదరా, ఇప్పుడు దండేస్తాను. ఇప్పుడు వేయాలి. ఏమి టాలెంట్ బాబాయ్, నువ్వు నువ్వు 10th ఫస్ట్ టైం పాస్ అయ్యావు కదా, రిటైర్ టైం కదా కదా. అసలు 10th అవుతాయి కదరా, అది ఇప్పుడు అండేయాలి. మళ్ళీ నీకు 10th చదవంది, నీకు ఎందుకయ్యా ఇంత జ్ఞానం? ఒక ఐఏఎస్ ని కోల్పోయింది అయ్యా. రైట్, ఇదిగో టమాటాలు, మార్క ముక్కలై. ఇప్పుడు చేపల పులుసు చూసావా? ఏం వేసావు? టమాటా వేసావు, మామిడికాయ ముక్కలు వేసావు, రెండు పులిపే కదరా. ఇప్పుడు మళ్ళీ మనం చింతపండు రసం పోస్తాం. అది పులిపే, పులిపే. అందుకని ఏంటంటే సమానంగా ఏది అంత మనం చూసుకుని వేసుకోవాలి. అదే మొత్తం పులిపే ఎక్కువ కారమై. ధనియాల పొడి, ధనియాల పొడి, ఇదిగో జీరా పొడి,
ఒకసారి మూత పెట్టు ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఈ మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోస్తాం అన్నమాట. ఎట్లా ఇంకా అవలేదరా కూర? చింతపండు పులుసు తీసుకురా. చింతపండు పులుసు పులుసు కొంచెం చక్కగా ఉందరా, కొంచెం నీళ్ళు పోయి. తీసుకో మా పొడి. రే ఇది ఏంటి? ఇది ఆవాలు మెంతులు. అదే నువ్వు వేపి పొడి చేసావు అది కొంచెం 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 అంత కావాలి. బాగా ఒక్క పొంగు వచ్చిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు వేస్తే సూపర్. బాబాయ్ ఇందాక నుంచి నువ్వు పూలదండ వేస్తుంటే ఎందుకు వేయించుకోవట్లేదు నాకు ఇప్పుడు అర్థమైంది. వీలలు కొట్టడానికి చప్పట్లు కొట్టడానికి నలుగురు లేరే అని నీ బాధ తప్ప దండ వేయించుకోవడం నీ మనసులో ఉంది కదా. ఇప్పుడే వెళ్ళి ఆ నలుగురిని తీసుకుని వచ్చేత. నీ దండ జాగ్రత్త, నీళ్లు జల్లుతూ ఉండు లేకపోతే వాడిపోద్ది, పువ్వులు వాసన పోద్ది. చిచి పాడు జనం. బాబాయ్ తీ ఒక 10,000 అర్జెంటుగా. ఎందుకేంటి ఇప్పుడు సన్మానం చేసేటప్పుడు నువ్వు ఒక్కడివి నేను ఒక్కడిని అయితే ఏం బాగుంటుంది? ఇప్పుడు మీడియా వాళ్ళు ఉండాలి, మరి సభ అధ్యక్షులు ఒకళ్ళు ఉండాలి, ఒక విఐపీ ఒకళ్ళు ఉండాలి, ఒక సెలబ్రిటీ ఉండాలి, పక్కన ఆర్కెస్ట్రా గట్ర చేయాలంటే 10,000 మినిమం అవుతాయి. సన్మానం చేయమన్నా? చేయమనలేదు. నువ్వు బుద్ధిగా నోరు మూసుకుని వంట పంచి ఉంటుంది బయటికి పోయి వచ్చి రెడీ అయిపోతున్నాయి. ఇదిగో ఏంటి లవంగాలు. అదే అందులో దంచు. సన్మానం వద్దంటావు అయితే సన్మానంలోకి అది గుర్తులేదా కుమ్మా? చాలు ఆపు ఆపు ఆపు. చేప ముక్కలు తీసుకో. అది అది చూసా చేప? ఇది ఏంటనుకుంటున్నావు? ఏంటి చేపే? ఇది కొరమేనరా. నెల్లు చేపలు ఏ చేపతో చేసుకోవచ్చు కానీ కొరమేంతో చేస్తే టేస్టే వేరురా. సూపర్. పట్టుకుని నాటు తగ్గించి ఒకసారి చూసా? ఇదిగో ఉప్పు. అదే అంటే గూట్లో ఉన్న గీలకరాయి గీలుకోవడం వంటిదే. నమ్మదే నమ్మదే. షేకింగ్ నెల్లూరు చేపల పులుసు. ఇప్పుడు ఒక పొంగు వచ్చాక నువ్వు దంచో చూడు లవంగాలు. లవంగాలు వేయాలి. రే ఆ లవంగాలు ఎన్ని వేసావు నువ్వు? ఒక 5-6 వేసుకుంటావు. మనం వండింది కేజీ చేప. కేజీ చేపకి ఒక 5-6 లవంగాలు దాని చేస్తే టేస్ట్ బాగుంటుంది. అర్థమైందా? నీకు ఎందుకు చెప్తున్నావు అంటే తెంగలోడు కదా లవంగాలు వేయాలంటే గుప్పుడు వేసావనుకో మొత్తం చెడిపోద్ది. దానికోసం చెప్తున్నాను. ఇప్పుడు వేస్తాను. చేపల పులుసుకి వేద్దాం. ఇంత గొప్ప చేపలు తప్పురా. చేపల పులుసు నెల్లూరు వేద్దాం బాబాయ్. అయిపోయింది తినేటప్పుడు వేసుకున్నావా? లవంగాలు తెంచావు కదా ఆ పొడి ఇందులో వేసి. అనవేంట్రా తిప్పు 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 అని? కానీ ఇప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ తిప్పాలా? తిప్పొద్దురా, కలపొద్దు. మూత పెట్టేసి చేస్తే అయిపోయింది. చాలా బాగుంది. ఓకే నెక్స్ట్ ఏంటో? దీంట్లోకి మంచి కాంబినేషన్ ఒకటి చెప్తానరా. ఏమిటో? మెంతి దోశ. ఆ మెంతి దోశ దీని కాంబినేషన్ కూడా ఎలా తినాలో తెలుసా? చేపల పులుసు వండిన వెంటనే తినకూడదు. 6 గంటలు పోయిన తర్వాత. ఇప్పుడు ఉండేవా? 6 గంటలు పోయిన తర్వాత తింటే టేస్ట్ ఉంటుంది. నా చేతి వంటకి చేపల పులుసుకి అంత టేస్ట్ ఎందుకు వచ్చిందంట? ఎందుకో? నేను ఎప్పుడు రాత్రి ఉండేస్తా చేపల పులుసు. ఎందుకు? పొద్దున తింటారనా? అప్పుడు ఊరు బాగుంటుందిరా. రాత్రి ఊరి పొద్దున బాగుంటుంది. పొద్దున అది ఇడ్లీలోకి బాగుంటుంది, ఆ రైస్ లోకి బాగుంటుంది. అయితే ఈ మెంతి దోశలోకి అయితే ఇంకా సూపర్ అన్నమాట. సూపర్ కదా, చేద్దాం మరి. సరే కదా, అయ్యలా పట్రా. అబ్బా ఈ
ఇడ్లీ బియ్యం అంటే ఉప్పుడు బియ్యం. ఇదిగో ఈ మన మామూలు రైస్ అన్నం వండుకుంటాం కదా ఆ బియ్యం పెద్ద కప్పు, తర్వాత ఇగో మెంతులు ఇవి ఇన్ని అంటే రెండు స్పూన్లు మెంతులు, ఇది మినపగుళ్ళు, ఇది చిన్న కప్పుతో కప్పు, తర్వాత మెయిన్ అంటే ఇది అటుకులు అటుకులు ఈ చిన్న కప్పుతో ఇవన్నీ కలిపి 3-4 గంటలుగా నానబెట్టాలి సార్. సత్యంపు అర్థమైందా? నానబెట్టిన తర్వాత రుబ్బాలి. రుబ్బడం అంటే మిక్సీలో రుబ్బటం కాదు, గ్రైండర్ లో రుబ్బాలి. మిక్సీలో రుబ్బితే గట్టి పడిపోతాయి, అదే గ్రైండర్ అనుకో స్మూత్ గా మెత్తగా ఉంటాయి. అది చేసిన తర్వాత ఈ పిండిని ఒక 6-7 గంటలు గానీ నానబెట్టాలి, అంటే పులనవ్వాలి. వేసవికాలం అయితే ఒక 4 గంటలు, శీతాకాలం అయితే 6-7 గంటలు పులి పెట్టాలి. ఆ పులి పెట్టడం వల్ల ఏం జరుగుద్ది తెలుసా? ఏం జరుగుద్దు? మనం మెంతులు వేస్తాం కదా, ఆ మెంతులు ఉన్న చేదంతా ఈ పులటం వల్ల ఫ్లేవర్ వస్తుంది, కమ్మదనం వస్తుంది, బాగుంటుంది టేస్ట్. మొక్కమో చూద్దన్న టైప్లో చెప్పాను. నెక్స్ట్ నేను చెప్పింది సర్దిగా వినకపోతే ఆ దండ నీకు వేయాల్సి వద్దు మరి. వద్దులే, సరే అయిపోయింది కదా. చూడు అక్కడ పిండి పెట్టాను, నువ్వు మా బాబాయ్ టైపే, ఎంతైనా ఇద్దరు అన్నదమ్ములే కదా. ఇది నేను రాత్రి తయారు చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు చెప్పు ఏమేంటి, ఎలా చేశాను, ఏం చేశాను ఒకసారి చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు ఎట్లా చేయాలి ఇది. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇంకా వాళ్ళు కాలు పట్టేసుకుంటారు. ఎక్కడ మొత్తం పురుగు పెట్టుకుంటారు అంతే. వేడి వేడిగా దోశలో చూడు, ఈ పేన ఎంత ఉంది కదా, అంతా వేసావు కనుక చక్కగా మధ్యలో అలాగా దెబ్బ రొట్టెలా కాదు పలచగానే ఇరా, రెండు వైపులు కాల్చు. ఓకే, ఓహో బాబాయ్ శిష్యుడు కదా, నీకు దోశ వేయటం వచ్చింది రోయ్. మంచి పులినట్టుంది, మంచి వాసన వస్తుంది. రాత్రిరా మూలపోతే 5 రోజుల కింద పెట్టావు ఇవి? రాత్రి తయారు చేశాను రా. పుల్లట్లా ఉన్నాయి, మెంతులు వేసాం కాబట్టి ఓ రకంగా మెంతు. అత్తగారు తీసుకో తిప్పు. వెరీ గుడ్. ఇలా 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 వేసుకుంటే మధ్యలో దెబ్బ రొట్టె కింద వస్తుంది చూడు. ఇదిగో ఇలా ఇలా దెబ్బ, అది 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 వచ్చా చూడు, ఇప్పుడు ఎలా వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వేసాం చూడు బాగా ఇంత పలచగా కొన్ని దోశలు. బాబాయ్ ఇంకా నేను ఆగలేకపోతున్నా, ఇంకా నా మనసులో బావాలని నీకు బయట పెట్టేస్తా. ఇగో దండ వేసుకో బాబాయ్ ప్లీజ్. దండగు చంపేస్తా నిన్ను. దండ వేసుకోని వాడవని దిగులు చెండ. నేనేసుకున్నాను చండాలిగా. ఏంటో ఈ మనిషికి, సన్మానం చేద్దామంటే పడ్డు, దేనికి పడతాడు దేనికి పడడు ఏమి అర్థం కావట్లేదే. అయ్యో ఈయనని ఏం చేస్తే పడతాడబ్బా, అటు పొగడతలకి పట్ల రా బాబాయ్. నువ్వు నా దేవుడు. నాకు విషయం చెప్పు. ఏంటి? నువ్వు దండ ఎక్కడ తెచ్చావు? అది అది అభిమానం. అభిమానం కాదురా, దండ ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పు. అదే సుబ్బారావు లేడు, ఆడి దగ్గర నుంచి తెచ్చా. సుబ్బారావు దగ్గర తెచ్చావా? అంటే ఆడు పోయాడు, ఆడి దగ్గర నుంచి తెచ్చా. శవాల మీద దండ తెచ్చి నాకు ఎత్తారా నువ్వు? మా అన్నయ్య చెప్పడం చెప్పాడు రా, చాలా గత్ర పనులు చేస్తాడు అని. నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావు. బాబాయ్
నీకు దండ వేద్దాం అనుకున్నాను. ఆ దండ కొనాల పరిస్థితుల్లో, చిలి గవ్వలేని పరిస్థితుల్లో ఎదురుగా ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ఏం తీసుకెళ్తాడు వెళ్ళేటప్పుడు, అందుకే దండ అలా క్యాచ్ చేసా. నీకు అలా వేద్దాం అనుకున్నా. రా బాబాయ్, నువ్వు మొహమాట పడకు. రాజా వేసుకో, కస్టమర్స్ వచ్చి టైం అయింది. ఇదిగో ఇదిగో, మొక్కిడిపోకూడదు, నమ్మల్ జాగ్రత్తగా. నువ్వు జీన్స్ ప్యాంటు వేసి బుల్లెమ్ము, దాంతో రాదురా మొక్కిడిపోద్ది. మా అన్న రాగానని అర్జెంటుగా పనులు తీసామని చెప్పాలరా. కలిసిపోతున్నాం, ఇడిపోద్ది. నెల్లూరు చేపల పులుసు ఎలా చేసావంటే, నెల్లూరు చేపల పులుసు కడాయిలో మెంతులు ఆవాలు వేయించి రోట్లో దంచుకొని పక్కన పెట్టుకోవాలి. రోట్లో అల్లం వెల్లుల్లి వేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి వేయించి అందులో దంచిన అల్లం వెల్లుల్లి, టమాటాలు, మామిడి ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో చింతపండు పులుసు, నీళ్లు, దంచిన మెంతులు, ఆవాల పొడి వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో కొరమీను చేప ముక్కలు వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి చివరిగా అందులో దంచిన లవంగాల పొడి, కొత్తిమీర వేసుకుంటే నెల్లూరు చేపల పులుసు రెడీ. దోశలు, మెంతి దోశలు, ఇడ్లీ బియ్యం, బియ్యం, మెంతులు, మినపగుండ్లు, అటుకులు కలిపి 3-4 గంటలు నానబెట్టి గ్రైండర్లో రుబ్బుకొని, ఇది శీతాకాలం కాబట్టి 6-7 గంటలు పులియబెట్టుకోవాలి. ఈ పిండితో పెనం మీద దోశలు కాల్చుకుంటే మెంతి దోశలు రెడీ. పద పద తీసుకో, అట్లు తీసుకో, అట్లు తీసుకో. అది రావట్లేదు ఏంటి బాబాయ్, కస్టమర్లు ఎవరు వస్తారా? ముందు నాకు పెట్టు, నేను టేస్ట్ చేయాలి కదా ముందు. ఏ నువ్వు తింటా, రుచి చూడొద్దా? ఓహో, వస్తారు పెట్టు. కొడైరా, కొడై అయ్యే, కొడై మనిషి వాళ్ళకపోతే నిన్ను కాదులే సిగ్గు లేదు నీకు. సవాల్ మీద దండలు తెచ్చేయమంటే ఎత్తావు, దోశలు ఏమంటే అయ్యో తెంగర సన్నాసాన్ని. అవి ఏ మనిషి వాళ్ళకపోతే ఏంటి ఇన్ని దోశలా? చూడు చెప్పి, ఇప్పుడు అర్థమైంది నువ్వు పెట్టేందుకున్నావు. చూడు చిన్న ముక్కది, ముందు ముక్కది, ఇడిపోకుండా ముక్కది తీసా, మధ్యలో అప్పుడు పులిచిపోయి. చాలు, ఆగో ఆగో. ఏంటి బాబాయ్ తిండి, ఒక్కొక్క దోశ శుభ్రంగా నీట్గా తినొచ్చు కదా. చేపల పులుసులో మెంతి దోశలు అలా తినకూడదురా. ఇన్ని దోశలు వేసుకుని మధ్యలో మొక్కేసి పులుసు పోసుకుంటే అది పులుసు తమాసుగా దోశలు అన్నిటికీ పడద్ది. అప్పుడు తింటే ఉంటుంది రే ఋషి. అబ్బో చెప్పలేవరా. అరే మధ్యలో, మధ్యలో కానీ ఎంత రుచి ఉందిరా బాబు. పడి 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 పడి, బాగుందా బాబు? తినండి తినండి బాబు. ఎలా ఉందా? చూసా సూపర్ బాబాయ్. ఈ దెబ్బతో దెబ్బ పడిపోయినట్టే కదా నువ్వు. దేనికి పడిపోయావు కదా బాబాయ్? దేనికిరా అంటే, దండేసా, నిన్ను పొగిడా, బిస్కెట్లు వేసా, చేప ముక్కేసా, ఇది సవాల్ మీద దండ తెచ్చా అంటే ఇప్పుడు నువ్వు నాకు ముక్క నట్టు. ముక్క ముక్క కాదు కదా, ముక్కలో ముళ్ళు కూడా పెట్టను. గోవింద గోవింద. ఇదేంటి 5 రూపాయల నోటు కొంచెం కలర్, ఇది 50 నోటు 5 రూపాయల నోటు ఒకేలా ఉంది. ఢిల్లీ వడి సాబ్ నమస్తే, మా అబ్బాయి బాత్ కర్రా హూ హైదరాబాద్ సే. బ్రహ్మాండమైన జూను చేద్దాం వేళ. గుండె రాయి చేసుకో ఒకసారి చెప్తా. చెప్పు. 2500 కూడా క్యాన్సిల్ అంట. చీరియాలి
హస్బెండ్ వేస్తున్నా తెలియదుంటా ఆడు నన్ను రోజుకు మూడు చేతులు నీళ్ళు నాకే తాగిస్తున్నాడు. అడుగు నన్ను మోసం అంటే మీ అబ్బాయి చేసిందంటే మోసం కదా. మీతో డబ్బులు కూడా ఇస్తే ఎక్కువ కమిషన్ ఏమన్నా వస్తాయేమో చూద్దాం. ఓరే నాయనో